అందరికీ నమస్కారం ఇక్కడికి వచ్చిన మీడియా ప్రతినిధులందరికీ థ్యాంక్ యూ పది అయినా ఆక్లెట్ అనుకున్నా అనుకున్నాను వల్ల థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఒకసారి మా అందరికీ కూడా మా టీం అందరికీ కూడా ఒకసారి థ్యాంక్స్ చెప్పుకోవాలి మీరు అవకాశం ఇస్తే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో అనురాగ్ అమేజింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ పర్ఫార్మెన్స్ టుడే అంటే నేను చాలాసార్లు ఇలా లైవ్లో సాంగ్స్ చూశాను చాలామంది పర్ఫార్మ్ చేయడం చూశాను ఈరోజు ఎందుకో ఇట్ ఫెల్ టు మ్యాజికల్ అండ్ దిస్ ఈస్ దట్ వాస్ వన్ మూమెంట్ ఐ విల్ నెవర్ ఫర్గెట్

ఎప్పుడు నాకు చాలా మంది లో ఫాలో అయ్యగారు అందరూ ఎప్పుడు వైట్ షర్ట్ బ్లాక్ షర్ట్ వేసుకొని అదే అలాగే వస్తాడు అన్నారు మా ఆవిడ ఒక పది బ్లేజర్లు కొనింది అది ఎప్పుడు వేసుకోవాలో తెలియదు నేను వేసుకోలేను నాకు ఆ ధైర్యం లేదు అప్పుడప్పుడు ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు వేసుకోమని చెప్తుంటే మనం మరీ సూట్లు వేసుకొని తిరగడానికి మనం ఏం పీకామని వద్దులే అని చెప్పి లోపల పెట్టేశాను బాగా దుమ్ము పట్టుకుపోయినాయి ఇప్పుడు శ్యామ్ సింగరావు సినిమా చూసిన తర్వాత తీసి వేసుకోవాలనిపించింది ఎందుకో ఆ ఎలిజిబిలిటీ వచ్చేసిన ఈవెంట్ ఈవెంట్కి కనీసం వేసుకోవచ్చు అనిపించింది చాలా ధైర్యంగా అనిపించింది సో ఇంతకు మించి నేను సినిమా గురించి మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే జస్ట్ ఐదు రోజుల దూరంలో ఉన్నాం ఐదు రోజుల తర్వాత మా కాన్ఫిడెన్స్ కానీ మా ఈ మా ఈ ఆనందం కానీ మీ అందరితో మా అందరి మా టీం అందరి కళ్ళల్లో కనిపిస్తున్న ఈ ఫీలింగ్కి అర్థం ఏంటి మీనింగ్ ఏంటి ఎందుకు వచ్చింది ఎక్కడి నుంచి వచ్చిందో మీ అందరికి కూడా అర్థమవుతుంది అండ్ ఇంత ప్రేమని మా అందరికీ అందిస్తున్న మీ అందరి కళ్ళల్లో కూడా ట్వంటీ ఫోర్త్ రోజు ఆ సాటిస్ఫాక్షన్ కనపడుతుంది అండ్ ఐ కాంట్ వెయిట్ ఒక సినిమా ఒక చాలా మంచి సినిమా మనం చేసి మనం చూసేసిన తర్వాత అది మీరు చూడడానికి ఎక్కువ గ్యాప్ ఉండకూడదని కూడా ఈ సినిమాతోనే నాకు అర్థమైంది ఎందుకంటే ప్రతిరోజు చాలా కష్టంగా గడుస్తుంది ప్రతి నిమిషం ఎప్పుడెప్పుడు ట్వంటీ ఫోర్త్ వస్తుందా ఎప్పుడెప్పుడు మీరు సినిమా చూస్తారా అని ఎదురు చూస్తున్నాను అండ్ మా టీం అందరినీ ఆల్రెడీ నేను వరంగల్ థ్యాంక్స్ చెప్పాను బట్ వన్స్ అగైన్ మా టెక్నీషియన్స్ నవీన్ అవినాష్ నీర్జా సత్యదేవ్ గారు అందరు వీళ్ళందరూ వెనకాల నుంచి పనిచేశారు కాబట్టి డెఫినెట్గా ట్వంటీ ఫోర్త్ రోజు మా అందరికీ యాక్టర్స్ అందరికీ అటు వెంకట్ గారికి రాహుల్కి చాలా కాంప్లిమెంట్స్ వస్తాయి కానీ ఈ సినిమా అంత అంత బాగా రావడానికి కారణం తెర వెనక హీరోలు చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా పేరు నా థ్యాంక్స్ చెప్తున్నాను ముఖ్యంగా మిక్కిజే మేయర్ మేయర్ అండ్ సాను వర్గీస్ వీళ్ళందరి వర్క్ ఎంత బ్రిలియంట్గా ఉందో మీరు ట్వంటీ ఫోర్త్ రోజు చూస్తారు సో వన్స్ అగైన్ ఆల్రెడీ లేట్ అయింది కాబట్టి ఎక్కువ టైం తీసుకోను ట్వంటీ ఫోర్త్ రోజే మీకు పల్లవి ఈరోజు ఎందుకంత ఇమోషనల్ అయిందో కూడా అర్థమవుతుంది మాట్లాడుతూ మాట్లాడుతూ అండ్ పల్లవి క్రితి గైజ్ అమేజింగ్ ఇన్ ద ఫిల్మ్ అండ్ ఐ షుడ్ బి థ్యాంక్ యూ గైజ్ బట్ స్టిల్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ ప్లేయింగ్ యువర్ పార్ట్ సో బ్రిలియంట్లీ అండ్ రాహుల్ రాహుల్ గురించి ఐదు రోజులు రిలీజ్ ముందు ఇప్పుడు నేను ఎంత మెచ్చుకున్నా సరే మా సొంత డబ్బా కొట్టుకుంటున్నట్టుంటుంది అండ్ చాలా చాలా మీకు చాలా పెద్ద సర్ప్రైజ్ ఉంది రాహుల్ సైడ్ నుంచి అంత అంతవరకు మాత్రమే చెప్పగలను నేను చెప్పాల్సిన అవసరం లేదు ట్వంటీ ఫోర్త్ తర్వాత మీరే చెప్తారు రాహుల్ గురించి అండ్ మిక్కీ అమేజింగ్ మ్యూజిక్ ఇచ్చాడు ఈ సినిమాకి నాకు రాహుల్ డిటిఎస్ నుంచి మెసేజ్ చేశాడు సినిమా చూస్తుంటే థెరపీ లాగా ఉంది అని ఒక మ్యూజిక్ డైరెక్టర్కి అంతకంటే మంచి కాంప్లిమెంట్ ఉండదేమో అండ్ వెంకట్ గారు ఐఎమ్ సో హ్యాపీ దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ ఫిలిం అండ్ మనందరం ఈ సినిమా చేసాం ఇలాంటి ఒక సినిమా చేసాం చాలా చాలా సంతోషంగా ఉంది అండ్ ఐఎమ్ షూర్ ట్వంటీ ఫోర్త్ డిసెంబర్ ట్వంటీ ఫోర్త్ రోజు వెంకట్ గారు ఎంతకాలం నుంచి పడిన కష్టానికి పెట్టుకున్న నమ్మకానికి అన్నిటికీ ఫలితం అనుకుంటున్నాను అండ్ మా ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ మా వెంకట్ అందరూ కూడా ఎవ్రీబడి సారీ ఎవరైనా మర్చిపోతే కనుక క్షమించండి కేకే గారు శైలేష్ ఈరోజు వచ్చినందుకు థ్యాంక్స్ అండ్ ఈరోజు 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 వచ్చిన గెస్ట్లు అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ డిసెంబర్ ట్వంటీ ఫోర్త్ రోజు కలుసుకుందాం అన్నిటిని మించి ఇంత దూరం వచ్చినందుకు మాకోసం మమ్మల్ని విష్ చేయడానికి మమ్మల్ని బ్లెస్ చేయడానికి మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ డిసెంబర్ ట్వంటీ ఫోర్త్ శ్యామ్ సింగర్ రాయ్ అగడ మెయిన్ డైలాగ్ మర్చిపోయాం క్రిస్మస్ మాత్రం అంతే ఫిక్స్ అయిపోండి సారీ ఎన్ని రోజులు మడవన మేము చేసిన ఇంటర్వ్యూల్లో ఈవెంట్ దగ్గర లేదు కాబట్టి నేను మడవనని మర్చిపోయాను తను తను చేసిన రోలు చాలా చాలా కాంప్లికేటెడ్ రోలు తొందరగా ఏ హీరోయిన్ కూడా యాక్సెప్ట్ చేయదు అలాంటిది యాక్సెప్ట్ చేసి దాన్ని తను చేసి పర్ చేసిన పర్ఫార్మెన్స్ కానీ తనకి సినిమా తర్వాత చాలా మంచి పేరు వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ మేడం థ్యాంక్స్ అలాట్ అండ్ మనీష్ గారు అండ్ ఆయన ఫిజికల్గా కూడా చాలా కష్టపడాల్సిన రోలు ఫైట్స్ అప్పుడు ఆయన చూస్తే నాకు జాలీసేది ఎందుకన్నది మీకు అర్థమవుతుంది సినిమా చూసినప్పుడు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఫర్ పుటింగ్ దట్ కైండ్ ఆఫ్ ఎఫర్ట్ అండ్ ఐ థింక్ ద సీన్స్ వేర్ బియర్ దేర్ ఐ థింక్ బ్రిలియం అండ్ ఐ విల్ విట్నెస్ ఇట్ ఎలాగే చెప్పాలా చెప్పను ట్వంటీ ఫోర్త్ రోజు థియేటర్లో చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్